శుభోదయం. నా పేరు అజయ్. నాది మంచిర్యాల జిల్లా భీమారం గ్రామం. ఇది అసైన్మెంట్ నెంబర్ 8. అండ్ అసైన్మెంట్ 8లో భాగంగా నేను భారతీయ సంస్కృతి అండ్ భారతదేశ విశిష్టత గురించి చెప్పాలనుకుంటున్నాను. రెండే రెండు అక్షరాలు కలిగినటువంటి వ్యక్తి భారతీయ సంస్కృతిని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నాడు. రెండే రెండు అక్షరాలు కలిగినటువంటి వ్యక్తి భారతీయ సంస్కృతి పట్ల ప్రపంచాలకు సుగంధాలను వ్యాపింపజేస్తున్నారు. ఎవరా రెండు అక్షరాలు కలిగినటువంటి వ్యక్తి? తరతరాలుగా ప్రపంచాలకు వెలుగునందిస్తున్నటువంటి ఆ రెండు అక్షరాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరు కాదండి, అమ్మ. అమ్మ, అమ్మ అంటే ఆవేదన, అమ్మ అంటే సంభావన. ఏడ్చే పిల్లవాన్ని ఓదార్చే మమతానుమూర్తి. అమ్మంటే స్మృతి, ధృతి, క్షమ. అమ్మంటే ఆకలి తీర్చేటువంటి అన్నం, ఓర్పుతో ఉండేటువంటి భూమి. అమ్మంటే ప్రపంచంలో ప్రత్యామ్నాయము, పర్యాయము లేనటువంటిది. అందుకే అమ్మంటే నాకు ఇష్టం. అమ్మలగన్న అమ్మ నా భారతాంబ ప్రపంచంలో. 9 నెలల పాటు చీములో, నెత్తుట్లో, మలమూత్రాల్లో, చీకట్లో, అంధకారంలో మనకొక రూపాన్నిచ్చి తన జీవాణులతో ప్రాణం పోసి ప్రపంచానికి పరిచయం చేసినటువంటి విధాత, మొదటి గురువు. అందుకే మాతృదేవోభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన దేశం నా భారతదేశం. ఇంకొకటి ఆచార్య దేవోభవ. ఏంటి ఆచార్య దేవోభవ? భారతదేశంలో సుభాష్ చంద్రబోస్ ఆజాదు హింద్ ఫౌజ్తో 40,000 మందితో ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాడు. ఒక్కడే వెళ్ళాడు. అతనికి స్ఫూర్తినిచ్చింది ఎవరండి? ఇద్దరే ఇద్దరు వ్యక్తులు, ఒకరు అరవింద ఘోష్, మరొకరు చిత్తరంజన్ దాస్. ఈ విధంగా ఇద్దరు గురువులు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ప్రపంచంలో ఒక లీడర్షిప్ పేరుతో భారతదేశంలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా సుభాష్ చంద్రబోస్ కనిపిస్తారు. ఆజాదు హింద్ ఫౌజ్ దడపకి నేతాజీ, అఖండ భరత జాతి కన్న మరో శివాజీ. సాయుధ సంగ్రామమే న్యాయమని, స్వతంత్ర భారతావని మన స్వర్గమని. ప్రతి మనిషి ఒక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని, హిందూ ఫౌజు జై హిందని నడిపాడు. గగన శగలకెగసి కనుమరుగైపోయాడు. జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్, జోహార్ జోహార్ సుభాష్ చంద్రబోస్. మరొక వ్యక్తి ఉన్నాడు. అతను సుమారు 4 సంవత్సరాల పాటు ప్రపంచంలో తిరుగుతూ తిరుగుతూ వాళ్ళు బిషప్లు, చర్చికి అధిపతులు, వాళ్ళ కుమారులు, కొడుకులు, ఈ విధంగా వాళ్ళందరితో వాదనలతో, సంవాదనలతో వాళ్ళని ఆకర్షించి సుమారు 4,000 మందిని తన శిష్యులుగా చేర్చుకొని ప్రపంచ విశ్వ విజేతగా నిలిచినటువంటి స్వామి వివేకానంద. ఎవరు సార్ అతని గురువు? రామకృష్ణ పరమహంస. వీళ్ళందరూ గురువునే తన దైవంగా భావించి ఆచార్య దేవోభవ అనే పదానికి మరొక అర్థాన్ని సృష్టించినటువంటి వాళ్ళు సార్. ఇంకొకటి ఉంది అతిథి దేవోభవ. ఏంటి సార్ ఈ అతిథి దేవోభవ అంటే? ప్రపంచంలో ఒక చిన్న దేశం ఉంటుంది సార్, దాని పేరు ఇజ్రాయెల్. మన భారతదేశాన్ని విదేశీయులు ఆక్రమించినప్పుడు మనం మన దేశంలో ఉండే పోరాటం చేశాం. కానీ ఇజ్రాయెల్ అలా కాదు. వాళ్ళ దేశాన్ని విదేశీయులు ఆక్రమించినప్పుడు వాళ్ళు బయట దేశాలకు వెళ్ళిపోయారు, వేరే దేశం నుంచి పోరాటం చేశారు. దాదాపు 3 సంవత్సరాల పాటు పోరాటం చేసి వాళ్ళ దేశాన్ని వాళ్ళు స్వతంత్రంగా ప్రకటించుకున్నారు. వాళ్ళు వాళ్ళ రాజ్యాంగం యొక్క మొదటి పేజీలో రాసుకుంటాడు 3 సంవత్సరాల తర్వాత. మేము మూడు సంవత్సరాల పాటు వేరే దేశాలకు వెళ్ళిపోయినప్పుడు మమ్మల్ని చిత్రహింసలు పెట్టారు. మా మతాన్ని మార్చుకోమన్నారు, మా దేశాన్ని మార్చుకోమన్నారు, మా దేవుణ్ణి మార్చుకోమన్నారు. కానీ ఒకే ఒక్క దేశం మాకు అన్నం పెట్టింది, మాకు ఆశ్రయాన్ని ఇచ్చింది, మమ్మల్ని ఆలింగనం చేసుకుంది. ఆ దేశం పేరు భారతదేశం అని రాసుకున్నారు. మరొక దేశం ఉంది, దాని పేరు ఇరాక్, ఇరాన్. ఇరాన్లో ఇప్పుడున్న నేటివ్స్ అసలైన నేటివ్స్ కాదండి. అంతకుముందు పార్షియులు అని ఉండేవారు. వారిని
వారినే మనం జురాసియన్స్ అంటారు. ఇరాన్లు ఇరాన్ నుంచి వాళ్ళని ఎల్లగొట్టారు. ఇప్పుడు పార్సీలు ఎక్కడున్నారండి? భారతదేశంలో హైదరాబాద్లో ఉన్నటువంటి పార్సీ గుట్టలో ఉన్నారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో సంస్కృతులు మారిపోయినప్పుడు ఎవరైనా మైగ్రేట్స్ వస్తే వాళ్ళకి పౌరసత్వాన్ని ఇచ్చినటువంటి ఏకైక దేశం నా భారతదేశం. ప్రపంచంలో ఎవరైనా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్నప్పుడు వీటిని కేవలం సెంటిమెంట్గా మాత్రమే భావించకండి. ఇవి కేవలం సెంటిమెంట్ మాత్రమే కాదు, నా భారతదేశం ఆర్థిక, సామాజిక, సంస్కృతికమైనటువంటి వికాసంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పడానికి చేసేటువంటి ప్రయత్నం ఇది.